ఏం మాట్లాడరే డల్గా ఉన్నారు ఈ రోజు మా అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి అరే నా కారణంగానే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని వాడి ఫీలింగ్ మా వాడు కరుగ్గా మాట్లాడనా ఇన్నాళ్ళు వాడైనా ఉన్నాడన్న తెలియని సపోర్ట్ ఉండేది ఒక మీనింగ్ ఉండేది బతకడానికి ఇంటికి వెళ్ళడానికి ఒక కారణం అంటూ ఉండేది సో మీరు కూడా ఎవరు లేని వాళ్ళు అయిపోయారన్నమాట ఫోన్లేండి మా ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోండి మేము పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆశ్రయం ఇస్తాం మీరు చాలా తమాషా మాట్లాడతారండి అమ్మయ్యా నవ్వరా థాంక్ యూ సో మచ్ అయినా వెళ్ళిపోయిన బై తిరిగి వెనక్కి రాడని ఎందుకు అనుకోవాలి పిల్లలు అన్నాక గొడవ పడతారు వెళ్తారు తిరిగి వస్తారు ఇట్స్ కామన్ తను తప్పకుండా తిరిగి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది బిలీవ్ మీ సత్యం గారు హాయ్ బాగున్నారా ఓకే ఉంటా ఓ కాఫీ పట్టరావా అలాగే సార్ మొన్న కోయిలా రెస్టారెంట్కి వెళ్ళాను అక్కడ అంకిత్ కనపడ్డాడు అలాగా వెయిటర్గా పనిచేస్తున్నానని చెప్పాడు ఏదేమైనా పార్ట్ టైం జాబ్ చేయడం మంచిదేగా గుడ్ థింకింగ్ అదేరా మీ అమ్మతో పాకెట్ మనీ ఏమీ తీసుకోరన్నమాట అంటే ఇంకా ఎనాలని తీసుకునే డాడ్ నా పాకెట్ మనీ నేనే సంపాదించుకుంటా గుడ్ నీ ఆలోచన మంచిదిరా కానీ మేమేదని అనుకుంటామని మాత్రం ఆ పని చేయి నీకు నీ మ్యూజిక్ మీద నమ్మకం ఉంది నాకు నీ మీద నమ్మకం ఉంది అయినప్పుడే అవుతుంది లేరా నువ్వు మాత్రం ఇంటెన్షన్ పెట్టుకోకు ఓకే థ్యాంక్స్ డాడ్ హలో మిస్టర్ రాజు సార్ నేను ఈరోజు వర్క్ రావట్లేదు సార్ ఇస్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఎలా ఉంది వావ్ సరిగ్గా సెట్ అయ్యాయి నాకు కూడా నచ్చాయి ఇవి రెండు డజన్ ప్యాక్ చేయి ఇక నా ఏయ్ రాణి ఇది చూడవే అవి నీకు బాలేవే ఏయ్ ఇవి ఎప్పుడు తీసుకున్నావే సూరజ్ కొన్నాడు ఈ మధ్య ఆవ్ హేయ్ సూరజ్ ప్రపోజ్ చేశాడే అండ్ ఐ సెడ్ yes వావ్ కంగ్రాట్ థాంక్ యూ హేయ్ నీకు రైడ్ ఉందా సూరజ్ ని డ్రాప్ చేయమని అలా నోయా అంకిత్ వస్తున్నాడు పల్లవి అయ్యో ఎప్పటి నుంచి బట్ వాడితో ఏంటి నీకు కనీసం జాబ్ కూడా లేదు వాడికి ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ లైఫ్ అన్నాక కొంచెం స్టైల్ ఉండాలి లగ్జరీ ఉండాలి వాడి డొక్కు బండి మీద వెళ్తూ చాట్ బండి దగ్గర సమోసా తింటూ పబ్లిక్ పార్క్ లో రొమాన్స్ చేస్తూ యు డిజర్వ్ బెటర్ పల్లవి ఫైవ్ స్టార్ రేంజ్ నిది సో డోంట్ సెటిల్ ఫర్ లెస్ ఆలోచించు బై పల్లవి లేటర్ బై బై హాయ్ బ్యూటిఫుల్ హాయ్ ఈ సైకిల్ ఏంటి గేర్ బాక్స్ ఊడిపోయింది సైకిల్ వేసుకొని వచ్చేసా రాణి కార్ మీద రైడ్ ఇస్తానంటే వద్దు నన్ను నీకోసం చూడెప్పుడు సైకిల్ ఎక్కాల్సి వస్తుంది ప్లీజ్ 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 దాని తక్కువ చూ ఓకే ఇందులో ఉన్న మజా ఆ కార్లు ఎక్కడ వస్తుంది చెప్పు ఇలా సున్నితంగా తగులుతూ అబ్బా చంపుతా రాక్షసి ఎక్కడికి వెళ్తున్నాం ముందెక్కడ నెలేసి సమోసా చాట్ కొట్టేద్దాం ఆ తర్వాత ఏదైనా పబ్లిక్ పార్క్ కూర్చొని హాయిగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా హే రాము సూపర్ హాయ్ డాడ్ హాయ్ హాయ్ బై సీ యు రండి సత్యం గారు రండి రండి అమ్మయ్య మా వాడి ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ వేసుకుని నన్ను ప్రకటిస్తూ పోయాడు గట్టివాడే
మనం చేయలేనివి వాళ్ళైనా చేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో నా వైపు నుంచి ఇంకో 4 సంవత్సరాలు పెట్టరా. అదే అలా ఉండాలి. ఎవరైనా పిల్లల పైకి వస్తుందంటే మనం పార్టీ చేసుకుందాం మరి. పిల్లల అమ్మాయిలతో తిరుగుతుంటే పార్టీయా? వీడిని వేసుకుని రావద్దని అందుకే చెప్పాను. రే రాధరా. రాణి. హాయ్ గోపి. హాయ్. యు నో ఇవాళ ఈవినింగ్ కాలేజ్ లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వుడ్ యు లైక్ టు కమ్? యు నో రాధా, నేను వైజాగ్ వెళ్తున్నాను. అవునా? నేను కాఫీ కొల్తున్నాను, నాతో వస్తావా? సారీ, కాఫీ అలవాట్లేదు. బై. తన్ నిన్ లైక్ చేస్తున్నారా? తెలుసురా, కానీ యుఎస్ వెళ్ళాక ఇద్దరికి కష్టం అవుతుంది. హాయ్. హాయ్. మనకు సీట్ తప్ప ప్యాక్ లేదు. హాయ్ పల్లవి, వస్తున్నా. హాయ్. హాయ్ గైస్. హాయ్. వాట్ డు యు సీ ఇన్ ఎ గై? చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి, ఫస్ట్ స్టెప్. లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి. మరి అంకిత్ గారు సెటిల్ అవ్వలేదే, అంటే నీకు క్లారిటీ లేదన్నమాట. అరే పదనరా. హే పల్లవి, ఎక్కడికి? రా కార్ ఎక్కో. యు నో వాట్, సురేష్ కి యుఎస్ లో జాబ్ వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం. హే, ఐమ్ సో హ్యాపీ ఫర్ యు. నా సంగతి వదిలే, నువ్వు ఆ బిఏ ఫెయిల్ గాని వదిలేసావా లేదా? హే, షాపింగ్ వస్తాను, నేను ఇక్కడికి వచ్చినావేంటి? ఏదో ఆలోచిస్తున్నట్టునా? అంకిత్ గురించి. అంకిత్ గురించా? యా, ఐ లవ్ హిమ్. కానీ నేను వాణ్ణి లవ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని. వాట్ డు యు మీన్? ఇది లవ్ చేయకముందు ఆలోచించాలి. ముందు ఆలోచించాలంటే వాడు నా ఫ్రెండ్, వాడితో నేను ఎప్పుడు లవ్ లో పడ్డానో నాకే తెలీదు. కానీ నేను అనుకున్నట్టుగా వాడు లేడనిపిస్తోంది. వాణ్ణి చూస్తే ఎందుకో ఐఎమ్ వరీడ్. ఇంత చిన్న విషయానికి అంత వరి ఎందుకు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని అసలు? అంకిత్ నీకేం కొత్త కాదు కదా, నీ మనసులో ఏమనుకుంటున్నావు వాడికి చెప్పే, వాడే అర్థం చేసుకుంటాడు. ఏంటి, ఏంటి ఆలోచిస్తున్నావు? సాంగ్ కంపోజ్ చేస్తాను దాని గురించి. వావ్, హేది ఒకసారి పాడు చూద్దాం. ఇంకా ఫినిష్ అవ్వలేదు. అవ్వలేదా? ఎప్పుడు అవుతుంది? తెలీదు. నీతో ఇదే ప్రాబ్లం రా, దేనికి ఒక గోల్ అంటూ ఉండదు. మ్యూజిక్ అంటే గోల్స్ పెట్టుకొని చేసే కాదు పల్లవి, ఇట్స్ అ క్వెస్ట్. దాని టైం వచ్చినప్పుడు అదే దొరుకుతుంది. ఇప్పుడు ఎంతవరకు దొరికింది? 50%? కొలతలు పెట్టి కొలలేం పల్లవి, ఏ ఆర్ట్ ని. నీకు అర్థం కాదు. ఏంటో, నువ్వు నీ పాటలు, నీ మాటలు, నీ ఆర్ట్ నాకు అస్సలు అర్థం కావు. ఓన్లీ మ్యూజిక్ మీదే డిపెండ్ అవ్వకుండా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చుగా. డోంట్ బి క్రేజీ యా, ఐ యామ్ మ్యూజిషియన్. మనం మ్యూజిక్ తప్ప ఇంకేం చేయలేం యా. ఈ సిగరెట్ మానేయొచ్చుగా? సారీ పల్లవి, నాకు సిగరెట్ అంటే చాలా ఇష్టం, మానేయలేను. నా కోసం మానేయొచ్చుగా? నీ కోసం నేనెందుకు మానేయాలి? ఎందుకంటే నేను అడుగుతున్నాను కాబట్టి. డోంట్ యు లవ్ మీ? ఆఫ్ కోర్స్ ఐ లవ్ యు యార్, కానీ నీలాగే మా నాన్నమైనా సినిమాలు మానేమంటాడు, మా అమ్మాయి మ్యూజిక్ మానేమంటది, మన ఫిలిం గాడు ఆడికే మానేమంటాడు. ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కటి మానేసుకుంటా పోతే నేను ఇంకా బతకడం మానే చేయకంగా. నిన్ను అడిగాను చూడు.
బాయ్. అరే పల్లవి, ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం ఉండదు కదా. నీకోసం నేను ఎందుకు ఉండాలి? అమ్మని గాడ్. హలో. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ. మేడం. సార్ మిమ్మల్ని రేపు రమ్మన్నారు. వస్తున్నా, నువ్వు అక్కడ ఉన్న పార్కింగ్. వెల్కమ్ సార్. యా వెల్కమ్ మ్యామ్, వెల్కమ్. నైస్ అంబియన్స్. యా. సో పల్లవి, వాట్ వుడ్ యు లైక్ టు హావ్? వాట్ ఇస్ ఎవ్రీవన్ ఇన్ ద మూడ్ ఫర్? సూప్. సూప్? ఓకే ఫైన్. సూప్స్. యా సూప్స్. ఐ లైక్ సూప్స్. అండ్ యు? లెట్స్ గో. గుడ్ ఈవినింగ్ సార్. హా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Yeah, I'm Ankit. Please call me when you're ready to place order. Okay. Thank you, sir. Yeah, that movie was very good. Yeah, really. Hmm. What about tomorrow? Tomorrow, Sunday. Hmm. Sunday. Are you free? Movie? Yeah, I'm free. Anita, ఎంత బా డాన్స్ చేసిందో తెలుసా? నిజంగా నువ్వు వచ్చింటే బాగుండేదిరా. You stupid. Sir, I'm sorry, sir. I'm extremely sorry, sir. I'll just wipe it away. Leave it! Go and get the check. Yes, sir. Bloody bugger. Ankit and Ankit. But face the introduction of... He spoiled the entire movie. Spoiled my entire dress. Undi rinke chusko. Shoot, Allah says, sir. Wait. Wait. Tom, mood out, sir. Stupid fellow. Shall we move? Okay? Okay. Saw the check. Yeah. Take this and keep the change. Thank you, sir. Oh, God. Are you okay? I'm okay, sir. I'm okay. I'm fine. I'm fine. Oh. I am a musician. Music tappa inkeem cheyalen nenu. Pedda kala pipasilo anni kaburlu cheppavu kadra. Mari ikkada work chestunnattlu naa daggara daachavu endukura? Chudu, nen kavala nen daachaledu. Just aa sandarbham raledante. Aina nu nan edo intro ki chestavu kade. నన్ను ఎదురుగా పెట్టుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర నన్ను ఇంట్రొడ్యూస్ చేయకుండా ఎందుకు దాచావే? సో వెల్కమ్ టు మార్నింగ్ సో. నీకు పరిచయం చేయడమే కదా కావాలి. ఏ పల్లవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా? శేఖర్, దిస్ ఇస్ అంకిత్, మై బాయ్ ఫ్రెండ్. అంకిత్, దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, నువ్వు వెయిటర్ కదా? ఏ, సో అంకిత్, నువ్వేంటిలా? నువ్వేం చదువుకోలేదా? బిఎఫ్ఎల్. వాట్? బిఏ పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారా? అన్బిలీవబుల్. ఐఎమ్ ఎ మ్యూజిషియన్. నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాను. ఓ, సర్ప్రైజింగ్. ఏమైనా ఆల్బమ్స్ వచ్చాయి? ఇది ఇంకేం రాలేదు, బట్ ట్రై చేస్తాను. అలాంటప్పుడు ఈ వెయిటర్ జాబ్ చేయడం దీనికి? ఏ పబ్బులోనో లేదా మ్యారేజ్ ఫంక్షన్స్ లోనో బ్యాండ్ ప్లే చేయొచ్చు కదా. అలా అయితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా. సో శేఖర్, గాయత్రి చాలా రోజుల నుంచి కనబడట్లేదు. మీరేం చేస్తుంటారు సార్? ఐఎమ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ అట్ ఇన్ఫోసిస్. మీరు ఇన్ఫోసిస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు చేస్తారు సార్? బికాస్ ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్. అసలు అది గుడ్ ప్రొఫెషన్ ఎందుకు అనుకుంటాం మనం? వాట్ డస్ ఇట్ మీన్? తెలీదా? లెట్ మీ హెల్ప్, ఐల్ టెల్ యూ, ఐల్ టెల్ యూ. అది నీకు డబ్బులు ఇస్తుందనా? అంటే నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసం చేసుకునే పని అది. నీ అవసరాలకి, నువ్వు లైఫ్ లో హ్యాపీగా బతికేయడానికి, అమ్మాయిల ముందు స్టైల్ గా చేసుకునే పని అది. సో నువ్వు నీ కోసం ఏదో జాబ్ చేసుకుంటూ అదేదో దేశాన్ని నిద్రించేసా? అందుకొని పెట్టారా నువ్వు? లేకపోతే ఇండియా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకుంటాడు గారు. మీరు మర్యాద తప్ప మాట్లాడుతున్నారు. మీనాడారు మర్యాద అంటే రే, నేను మ్యూజిక్ ఆల్బమ్ చేస్తే నీకేంట్రా? నేను వేటర్ జాబ్ చేస్తే నీకేంట్రా? అసలు మీరు అంతా చెప్పరా నన్ను అడగడానికి? లేకపోతే బాడవాడు పల్లవి నన్ను అడగడానికి? ఆయన ఏంటి నన్ను పెంచండి? నీకు ఇంజనీరింగ్ చేస్తే పెద్ద పుడికి అయిపోతారా ఏంటి? చూడు, చదువు ఒక్కటే చాలదు, సంస్కారం నేర్చుకోమని చెప్పాలి. వాడేం తప్పు మాట్లాడాడు? నువ్వు అసలు ఏం చేస్తున్నావు లైఫ్ లో? అసలు
అసలు నువ్వు ఈ సర్వింగ్ జాబ్ ఎందుకు చేస్తున్నావు సర్వ్ చేసే వాళ్ళందరూ సర్వెంట్స్ అయిపోరు పల్లవి సర్వింగ్ లో కూడా ఒక డిగ్నిటీ ఉండదు తెలుసుకోను అది ఏంటి తెలుసుకునేది నువ్వు చేసే పని నచ్చట్లేదు అంటుంటే నీకు నచ్చిన పని నేను చేయనవసరం లేదు నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను నీకు నచ్చకపోతే పో